మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. డాక్టర్ గారు, నా వయసు 34 సంవత్సరాలు. నేను హౌస్ వైఫ్ని. నేను 2-3 రోజుల నుంచి యూటీఐతో బాధపడుతున్నాను. మందులు వాడుతున్నాను. ఇప్పుడు జ్వరం తగ్గింది కానీ వామిటింగ్ వస్తుంది. నా సమస్య తగ్గాలంటే ఇంకా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 34 ఏళ్ల వయసు అండ్ స్త్రీ, యూరినరీ ఇన్ఫెక్షన్ చాలా కామన్ సమస్య వీళ్ళలో. దానికి చాలా కారణాలు ఉంటాయి. యూరిన్లో ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు రావచ్చు. ఏదైనా మూత్ర సంబంధించిన ఇబ్బంది ఉంటే రావచ్చు. అంటే మూత్రం వెళ్లే ద్వారంలో అడ్డంకులున్నా, లేకపోతే ఇంటర్స్టీషియల్ సిస్టైటిస్ లాంటి కారణాలు ఉన్నా కానీ మనకు అప్పుడప్పుడు యూరిన్లో మంట లాంటిది రావచ్చు. బట్ ప్రతిసారి యూరిన్లో మంట అనేది యూరిన్లో ఇన్ఫెక్షన్ అన్న దానికి సరిపోదు. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మనకి సింప్టమ్స్ ఉండాలి. ఏంటి? యూరిన్లో మంట, యూరిన్ పోస్తున్నప్పుడు నొప్పి, పొత్తు కడుపులో నొప్పి. దానికి తోడు అదే కనుక యూరినరీ ఇన్ఫెక్షన్ కిడ్నీల దాకా పాకితే అప్పుడు దీనితో పాటు వామిటింగ్ కూడా వస్తుంది, హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది. సో యూరిన్లో ఇన్ఫెక్షన్ కేవలం మూత్ర నాళానికో బ్లాడర్కో కనుక పరిమితం అయితే అప్పుడు వచ్చే సింప్టమ్స్ వేరుగా ఉంటాయి. అదే ఇన్ఫెక్షన్ కిడ్నీ దాకా వెళ్తే వచ్చే సింప్టమ్స్ వేరుగా ఉంటాయి. సో ముఖ్యంగా డయాబెటీస్లో, స్టోన్స్ ఉన్న పేషెంట్స్లో, మూత్రం నాళల్లో పూడుకలు ఉన్న పేషెంట్స్లో, చాలా కాలంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్లో, అంటే స్టెరాయిడ్స్ తీసుకుంటున్న పేషెంట్స్, డయాబెటిక్స్లో, తర్వాత హెచ్ఐవి మెడిసిన్స్ తీసుకుంటున్న పేషెంట్స్లో కానీ, వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉండి కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ చీటికి మాటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మనం దీంట్లో కారణం ఏంటో కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. కారణం కనుక్కున్నాక ఆ కారణాన్ని నయం చేస్తూ పేషెంట్ యొక్క సంబంధిత సింప్టమ్స్ని మనం నయం చేయాలి. అంటే వాటిని ట్రీట్ చేయాలి. ఇన్ఫెక్షన్స్ని కానీ, నొప్పిని కానీ, మంటని కానీ దాన్ని మనం ట్రీట్ చేస్తూ పోవాలి. ఒకవేళ కనుక ఒక్కసారి వచ్చి ఇన్ఫెక్షన్ తగ్గిపోతే దానికి 1 వారం 2 వారాల కంటే ఎక్కువ మాత్రలు అవసరం పడవు. బట్ అదే కనుక పేషెంట్కి 3-4 నెలల వ్యవధిలో చీటికి మాటికి, అంటే 1 కంటే ఎక్కువసార్లు, 2-3 సార్లు కంటే ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంటే కనుక దాన్ని మనం రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే మళ్ళీ మళ్ళీ రావడం. వాళ్ళలో కూడా కారణం కనుక్కోవడం ఎంతో ముఖ్యం. బట్ అందరిలో ఏదో కారణం బయటపడుతుందనే గ్యారంటీ లేదు. సో అలా కారణం లేని సందర్భాల్లో పేషెంట్ యొక్క సింప్టమ్స్ మనం నయం చేయడం కోసం కనీసం 4 నుంచి 6 వారాల వరకు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. కొంతమందిలో 3 నెలల దాకా కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. డయాబెటీస్ ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. స్టోన్స్ లాంటి కనుక ప్రాబ్లం ఉన్నా, మూత్ర నాళల్లో కనుక పూడుకలున్నా, ఏమన్నా మూత్రం సంచి వాటిలో సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని నయం చేసుకుంటూ అప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ నయం చేసుకోవాలి. కమిన్ మెయిన్ బిల్డింగ్. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.